పోర్చాల్సింది చాలా ఉంది. ఏం తవ్వాలి, ఏం పోర్చాలి? ఇదిగో దశాబ్దాలుగా అట్టడుగున తొక్కబడినటువంటి ఈ ముద్దుగుమ్మల లాంటి చేతులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక్కసారి పైకి లేచి వికసిస్తే అది రణ నినాదం కాదా? ఆ రణ నినాదానికి రూపురేఖలు తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రం మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రథయాత్ర సాధికారత యాత్రని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వర్దిల్లాలి. ఏమిటి ఆలోచన విధానం? స్టూడెంట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు వాల్ రైటింగ్ రాసేవాళ్ళం. మావో ఆలోచన విధానం వర్దిల్లాలి. ఎవరి మావో? చైనాలో ఉంటే ఇక్కడెందుకు వర్దిల్లుతుంది? ఇక్కడ ఈ రాష్ట్రంలో 230,000 కోట్ల రూపాయలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తారండి. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. బాత్రూమ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇంటల్లో మీ సెల్ ఫోన్లో 237,000 కోట్ల రూపాయలని ఒక్కసారి కొట్టండి. ఎన్ని సున్నాలు వస్తాయి? 237,000 కోట్ల రూపాయలంటే 9+3 12 సున్నాలు వస్తాయి. 237 తర్వాత 12 సున్నాలతోటి అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ని పేదవాళ్ళ కోసం ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు జైలుకి వెళ్ళకుండా, ఎవరు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్ని డబ్బులు సురేష్ మంత్రి గారు 100,000 రూపాయలు ఎప్పుడైనా చూసారా? 100,000 రూపాయలు కట్ట వాళ్ళ కాలేజీల్లో చాలా ఉంటాయేమో, పేదవాళ్ళని అడుగుదాం. 100,000 రూపాయలు కట్ట ఎప్పుడైనా మీరు చూసారా? లేదనే సమాధానం వస్తుంది. పేదలు చూస్తుంటారు కానీ ఈరోజు 100,000,000 రూపాయలు మీ ఇంటికి మధ్యలో దళారు లేకుండా, మధ్యలో మీడియేటర్ లేకుండా, లూప్హోల్స్ లేకుండా, ఎవడు లేకుండా అవసరమైతే ఈ ఎమ్మెల్యే కూడా తెలియదు. ఆయన కూడా వాలంటీర్ ఇచ్చిన పుస్తకాన్ని పట్టుకొని గడప గడపకు పోతూ అమ్మా చేయతొచ్చిందా, అమ్మా పెట్టాలి, మీరు చెప్పాలి స్కీమ్లు అంటే, మేం కాదు, అమ్మఒడి వచ్చిందో, ఆసరా వచ్చిందో, ఈ రకరకాల స్కీములతోటి రాష్ట్ర బడ్జెట్ను మొత్తాన్ని పేద ప్రజలకి అంకితం చేస్తే ఒకడంటాడు ఈ దేశం దివాలా తీసిందంటాడు. వాడికి 40 ఏళ్ళ అనుభవం ఉందట. దేశం దివాలా తీయకపోతే ఏమన్నా లాభాల్లో నడవడానికి ఇదేమన్నా పాల ఫ్యాక్టరీ అనుకున్నావా మీది, లేకపోతే రిలయన్స్ కంపెనీ అనుకున్నావా, లేకపోతే అదానీ వాళ్ళ షిప్ ఓడాలనుకున్నావా? ప్రభుత్వం అనేది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే అప్పుల్లోనే నడవాల్సిన అవసరం ఉంది. ఇది లాభాల్లో నడుపుకుంటే ఇది ప్రభుత్వం కాదు, అప్పులు ఇవ్వటం కోసమే రిజర్వ్ బ్యాంక్ ఉన్నది, అప్పులు ఇవ్వటం కోసమే ప్రపంచ వరల్డ్ బ్యాంక్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అప్పులు చేసినట్టు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అప్పులు చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని శ్రీలంక చేశాడట. పోయేదేమో ప్రతిరోజు లేస్తే శ్రీలంకకి వీళ్ళే పోతూ ఉంటారు ప్యాకాట కోసం, లేకపోతే ఇంకొక దానికోసం, లేకపోతే సింగపూర్ అని పోతూ ఉంటారు హోటల్స్ కోసం. మాకు తెలియదు అది సింగపూరా అది శ్రీలంక, మాకు తెలియదు. మాకు తెలిసింది మాత్రం ఒక్కడే, దట్ ఈజ్ జగనన్న. జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి. ఏమిటి నా ఆలోచన విధానం? నా పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని ఇటు పోతున్నటువంటి నారాయణ స్కూలు కాన్వెంట్ బస్సు, ఇటు పోతున్నటువంటి చైతన్య స్కూలు కాన్వెంట్ బస్సు, ఇటు పోతున్నటువంటి నలంద స్కూలు కాన్వెంట్ బస్సు, నా పిల్లవాడు కూడా యూనిఫామ్ వేసుకొని అమ్మా నాన్న మీకు ఇంగ్లీష్ రాకపోయినా నేను మీకు టాటా అని చెప్పాలనుకుంటున్నానంటే, ఒరే ఈ కోరిక నాకు ఎప్పటి నుంచే ఉందిరా, మా అమ్మ మా నాన్న చదివించలేదు, మేము పొలానికి వెళ్ళాం గడ్డికి వెళ్ళాం, కానీ నా పిల్లలు అలా ఉండడానికి వీల్లేదు. జగనన్న ఈరోజు యూనిఫామ్ ఇస్తున్నాడట, జగనన్న ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టాడట. ఎక్కండి బస్సు, చెప్పండి టాటా, నానా టాటా, బాయ్ బాయ్ మమ్మీ. ఎక్కడి నుంచి వచ్చింది ఆరోగ్యం? 76 సంవత్సరాలుగా 8 నిమిషాలు కాలేదు కూర్చున్నావు, 76 సంవత్సరాలుగా మరిచిపోయిన ప్రజలు, మరిచిపోయిన ప్రాంతాలు,
ఎవడిచ్చారా మీకు ఈ అధికారం? 78 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఇంకా పేదరికం ఉంది, ఇంకా ఆకలి ఉంది, ఇంకా దుర్మార్గం ఉంది, ఇంకా కులం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏమిచ్చాడు? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎటు తీసుకెళ్ళారు ఈ నాథాన్ని? మీరా ఇండియా అంటే ఇదిగో ఇది అచ్చం ఇండియా మ్యాప్ లాగానే కనపడుతూ ఉంది. ఇది అచ్చం ఇండియా మ్యాప్ లాగానే కనపడుతూ ఉంది. ఇది జగనన్న ఇండియా, ఇది జగనన్న ఆంధ్ర. చూపిస్తాం 2004లో ఎవడొచ్చాడో. ఇందాక అన్నన్నాడు, అన్నొచ్చేప్పుడు మాత్రమే జనం వస్తారు. ఈరోజు నాకు సీట్ వస్తుందో రాదో దీంతో తేలిపోవాలనుకున్నాడట. నీకు సీట్ రాకపోతే ఇంకొకటి సీటు పగిలిపోద్ది. వీళ్ళు వీళ్ళు చేస్తారా పని? మేం కాదు, వీళ్ళు చేస్తారా పని? జగనన్న రణనినాథం ఈ రాష్ట్రంలో, ఒక రణనినాథం ఈరోజు మోగుతూ ఉన్నది. ఈ రాష్ట్రం అప్పుల్లోకి పోయిందంటే ఖచ్చితంగా పోతుంది. నువ్వు చేసిన అప్పులు ఏమయ్యాయి? ఒక అడవి ఉందట, ఆ అడవిలో ఒక రాజు సింహం మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పరిపాలించాలనుకుంటే సింహం ఒక్కొక్కసారి చెట్టెక్కి దూకుతుందట. నడవటం మాత్రమే కాదు, దాన్ని చూసి ఒక ముసలకోతి నేను కూడా చెట్టెక్కి దూకగలను, నన్ను కూడా చూడని అప్పుడప్పుడు దూకుతుందట. దాన్ని చూసి సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఉడత ఇప్పుడు వచ్చి అది కూడా దూకుతుందట. అరే ఉడత దూకుతుంది, ముసల కోతి దూకుతుంది, ఎవర్రా వీళ్ళిద్దరని సింహం ఒక్కసారి వెనక తిరిగి చూస్తే రెండు పారిపోయేట, బంగాళాఖాతంలో పడిపోయేట. ఉడతెవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముసలి కోతెవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రాజెవరో ఒక్కసారి మీరు చెప్పగలరా? ఎవరో, ఎవడి రాజు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈరోజు పేదల మీద. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అందరినీ నమ్ముకుని వస్తే జగనన్న అప్పటికి ఎవరికి పరిచయం లేని వ్యక్తి. కానీ ఈ పేద ప్రజలు, ఈ ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కడెక్కడో విసిరి వేయబడ్డ వాళ్ళందరూ కూడా జగనన్నని ఎత్తుకొని భుజాల మీద పెట్టుకొని జై జగన్ జిందాబాద్ అన్నటువంటి సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పరిచయం కోసం మన దగ్గరికి వస్తే పరిచయం చేసుకోవటమే ఇక్కడ పెట్టుకున్నావు, పరిచయం అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా ఉన్న తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తిని నెత్తిన పెట్టుకొని పెట్టుకుంటారా లేదా? జై జగన్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. జైలు నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నాడు, ఇంకా నన్ను లోపలికి కోర్టు పొమ్మన్నా నేను పోను, ఎందుకో తెలుసా, నాకున్నన్ని జబ్బులు ఇంకొకటికి లేవు, ప్రతిరోజు ఒక్కొక్కటి బయటికి తీస్తానన్నాడు. కోర్టు కూడా నమ్ముతుంది, జబ్బుంది కదా 73 ఏళ్ల వయస్సుని. కానీ దానికి కూడా నిజం తెలుస్తుంది. కానీ నిజం గెలవాలని ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం గెలవాలట? నిజం గెలవాలట. మేము కూడా అడుగుతున్నాం మేడం గారు, నిజం గెలవాలి, పాతివేయబడ్డటువంటి నిజాన్ని వాస్తవాన్ని పైకి తిమ్మని అడుగుతున్నాం. 40 సంవత్సరాల మీ అనుభవాలు ఈ రాష్ట్రంలో దిక్కుమొక్కు లేని జనం మొత్తానికి మీరు చేసిన అన్యాయం అది నిజమని భావించి ఈరోజు నిజం గెలవాలని జగనన్న ఇదిగో ఈ రథయాత్ర ద్వారా నేను కాదు మాట్లాడేది, నేను మాట్లాడుతూనే ఉన్నాను. నా తరపున, రాష్ట్రం తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మీరెళ్ళి మీ పేద ప్రజలు ఎవరైతే నోరు లేకుండా ఉన్నారో, ఎవరైతే వాయిస్ లేకున్నారో, యూ ట్రై టు బీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వెళ్ళండి మారుమూల ప్రాంతాలకి, రిచ్ అన్రిచ్డ్ ఏరియా సో ఫార్, ఇప్పుడు దాకా చేరినటువంటి ప్రాంతాలకి, ఇప్పుడు దాకా మాట్లాడలేనటువంటి ఈ మోగజీవులకి,
తనే మొత్తం సర్వస్వమై నినదిస్తూ ఒక రణనినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రమంతా కలయిదిరుగుతూ మనలందరినీ మీరు యునైట్ కండి, మీరు విడిపోకుండా శక్తివంతులు, విడిపోతే మీరందరూ కూడా బలహీనులు అవుతారని ఈ యునైట్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ రథయాత్రని జయప్రదంగా నడిపిస్తూ ఈ 36 నియోజకవర్గాల్లో 3 జిల్లాల్లో చేస్తున్నటువంటి మా గురువారిలో విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి డయాస్ మీద ఉన్నటువంటి